वेलकम टू टीआर 9 टीवी नेनु सौंदर्य भुवनगिरिलो सीपी सज्जनर गारिकि धन्यवादालु तेलुपुतु साधन इंग्लिश मीडियम विद्यार्थुलु र्याली निर्वहि यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी दिशा हत्य केसु निंदितुला एनकाउंटर नु हर्षिस्तु साधन इंग्लिश मीडियम हाईस्कूल विद्यार्थुलु उपाध्यायुलु भारीगा र्याली निर्वहिंचारु अनंतरं पट्टण एसई नागिरेड्डी कलिसि साधन स्कूल प्रिंसिपल दानव रेड्डी अभिनंदन पत्रं अंदजेशारु ई ओक कार्यक्रमान्नि उद्देशिंचि मात्लाडारु జీరో ఉంటారు మనం చూసినట్టయితే ఎన్నో కేసులు చూసినాం చాలా వరకు కోర్టుల చుట్టూ తిరిగి చాలా వరకు కోర్టుల చుట్టూ తిరిగి కేసులు డిలే అవుతుంది కోర్టులో ఒకటి జరుగుతున్నది ఏంటంటే డిలే డిఫీట్స్ జస్టిస్ అంటే ఆలస్యం అన్నది న్యాయం జరగకుండా చేస్తుంది కాబట్టి కోర్టులు అక్కడ ఉన్నటువంటి చర్చ జరిపి చాలా న్యాయ విచారణ చేసే వరకు సమయం మించిపోతుంది దానివల్ల డిలే జరగడం వల్ల సో ఎవరైతే నేరం చేసిరో వాళ్ళ నేరం నుంచి తప్పించుకోవడానికి అట్లానే నేరం జరిగిన వాళ్ళకి వెంటనే శిక్ష పడాలనే ఆలోచన అనేది రాను రాను పడదని ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడ్డది ఎంత శిక్ష ఎంత ఘోరమైన నేరాలు చేసినప్పటికీ కూడా శిక్షల విషయంలో వచ్చేసరికి చాలా ప్రొలాంగ్ అయ్యి ఏళ్ళు గడవడం వల్ల ఆ నేరస్తులను శిక్షించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కోర్టులలో కాబట్టి మనకు తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు ఎన్కౌంటర్ చేసినటువంటి అంశం ఏదైతుందో చాలా సత్వరం న్యాయం జరిగిందని 99% ప్రజలంతా కూడా ఇలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక చర్య తీసుకున్నటువంటి పోలీస్ శాఖను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పోలీస్ శాఖ జరిగిన దిశ విషయం మనందరికీ తెలిసినదే పోలీసును అలా ఎన్కౌంటర్ చేసినందుకు మనమందరం పోలీసులను అభినందించాలి అలాగే వాళ్ళని దిశని ఎలా వాళ్ళు హింసించి చంపేశారో వాళ్ళని కూడా అలా తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముంగట వాళ్ళని హింసించి చంపేస్తే బాగుంటుందేమో అని మనందరికీ తెలిసిందే వాళ్ళని ఎలాగైతే పోలీసులు ఎన్కౌంటర్ చేశారో ప్రతి ఒక్కరిని ఎవరైతే అలా చేసినా ప్రతి ఒక్కరిని అలాగే శిక్షించాలని కోరుకుంటున్నాను రియల్లీ పోలీస్కి సెల్యూట్ చెప్పాల్సిందే వాళ్ళ ఎన్కౌంటర్ని చూసి ప్రతి ఒక్క అబ్బాయికి భయం అనేది వాళ్ళ లోపల ఉండాలి ఏ అమ్మాయిలు అక్క ఏ అమ్మాయి చూసిన అక్క చెల్ల అనే భావం తప్ప మరి ఏ ఒక్క భావం కూడా ఉండకూడదు దీంతో వాళ్ళ గుండెల్లో భయం అనేది ఉండాలని కోరుకుంటున్నాను సాడియాని ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో టౌన్ పోలీస్ స్టేషన్లో
స్థానిక ఎస్ఐ నాగిరెడ్డి గారికి మేము పోలీసులకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందన పత్రాన్ని నేను సమర్పించాము. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనేక రకాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నేరస్తులను అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు, ఆ తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయడం, అవసరమైతే వారిని చంపేయడం, కోర్టుకు సాక్ష్యం రాకుండా చేసి నేరస్తులు మళ్ళీ తప్పించుకుంటున్నారు. ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలో మనకు ఈనాడు తెలంగాణ పోలీసు మరి ఒక చక్కటి నిర్ణయాన్ని ఒక శిక్ష అనేది వాళ్ళకి విధించడం జరిగింది. అయితే ఆ నేరస్తులు నలుగురిని కాల్చి చంపడం జరిగింది. కాబట్టి నేరం జరిగినటువంటి నేరస్తులు మేము ఎలాగైనా తప్పించుకుంటామన్న భరోసా నుంచి వీళ్ళందరూ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగనే మహిళలకు కూడా ఒక నమ్మకము, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. పోలీసులు ఇలాంటి నేరస్తులను సహించారు, తప్పకుండా వారిని ఏదో రకంగానైనా శిక్షిస్తారనే ఒక భరోసా కూడా ఇవాళ ప్రజల్లో ఏర్పడ్డది. అందుకే ఇవాళ సమాజంలో దాదాపు 198 మంది ప్రజలు ఇవాళ పోలీస్ చర్యను అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ ఫ్యూచర్లో కూడా నిలబెట్టుకోవాలని, అంతేకాదు వాళ్ళు ఏదో పేద వర్గాల నుంచి వచ్చిన నేరస్తులే కాకుండా ధనిక కుటుంబాల నుంచి వచ్చిన నేరస్తులను కూడా ఇదే రకంగా శిక్షించాలని సాధన స్కూలు ప్రజలు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విధానమైన ఎల్లకాలం ఇలా ప్రవర్తించినట్టయితే మన పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంటుంది, నేరస్తులకు బుగులు కలుగుతుంది, నేరాలు చేయాలంటే ఎవరు కూడా ధైర్య సాహసాలు చేయరని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.